అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి. అధికార మదం నెత్తికెక్కితే రాజకీయ నాయకులు ఎంత రాక్షసుల్లాగా ఎంత నీచానికి దిగజారుతాడు అనడానికి నిదర్శనము ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఒక వైసీపీ నాయకుడు దేవాలయంలో పూజారి గారి మీదనే చేయి చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఆంధ్రప్రదేశ్లోని హిందువులు వెళ్ళిపోయారు. కనీసం దాని మీద పోరాడడానికి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు దౌడలు పగలగొట్టడానికి, వాడి చెయ్యో కాలో తీసేయడానికి, కనీసం వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించేటటువంటి స్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు లేరు. దీని వెనుక కూడా రాజకీయం, దీని వెనుక కూడా కుట్రలు చేస్తూ అధికారంలో, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు దేవాలయంలో పూజారిని కొట్టిన, ఆ హుండీ దోచుకొని పోయినా, దేవాలయంలో బంగారం దోచుకొని పోయినా కూడా అడిగే దిక్కులేనటువంటి పరిస్థితికి వచ్చారు. ఒకసారి న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది, శివశివ ఈ దారుణం కనవా, ఏపీలో అర్చకుడిపై వైకాపా నేత దాష్టికం, గుడిలోనే కాలితో తన్ని దవడ పగలగొట్టిన మాజీ కార్పొరేటర్, శివాలయంలోనే దారుణం, సాక్షాత్తు శివాలయంలోనే అర్చకుడిపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగాడు, ఒకరిని కాలితో తన్నాడు, ఇంకొకరిని దవడపై కొట్టి అసభ్య పదార్థాలతో బూతులు తిట్టాడు. అయితే ఈ సంఘటన మొత్తం ఏదైతే ఉందో అంటే, పూజారి తనకు వాల్యూ ఇవ్వకుండా, అంటే ఈడు వైసీపీ నేత కాబట్టి ఈ నా కొడుక్కి వాల్యూ ఇవ్వకుండా, అంటే నిన్న పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువగా వస్తారు, ఇతను తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రి, పాలు పూలు ఏవైతే ఉన్నాయో అవి శివుడి మీద కరెక్ట్గా అభిషేకం చేయలేదని కోపం వచ్చినటువంటి ఇతను పూజారిని అసభ్య పదజాలంతో తిట్టి నన్నెందుకు తిడుతున్నావు అంటే కొట్టి, ఇంకొక తను అడ్డొస్తే అతని మీదకి కాలెత్తి తన్నడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వీడు. వీడి పేరు సిరియాల చంద్రరావు అనేటటువంటి వాడు. దీన్ని దేవాదాయ అధికారులకు ఫిర్యాదు చేసి, పోలీసుకి ఫిర్యాదు చేస్తే కేసును నీరుగార్చేటటువంటి ప్రయత్నము లోకల్గా ఉన్నటువంటి, వీడికి మద్దతుగా వచ్చినటువంటి వైసీపీకి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో ఈనాడు పేపర్లో వచ్చింది కాబట్టి వైసీపీ మీద వ్యతిరేక కథనాలు రాస్తారనేటటువంటి విషయం కాదు, ఖచ్చితంగా ఇది జరిగిందే. వీడు వైసీపీ నాయకుడికి సంబంధించినటువంటి వాడే. ఈ దేవాలయంలో ఎవడైతే చైర్మన్గా ఉన్నాడో, ఎవడు వీడు, ఈరోజు అక్కడ పంచాయతీ జరిగింది, డిప్యూటీ కమిషనర్ వచ్చారు, ఈ పూజారి గారు ఇక్కడే ఉన్నారు, వీళ్ళ భార్య పిల్లలు వీళ్ళంతా అక్కడే ఉన్నారు, ఇగో వీడు వైసీపీ నాయకుడు, ఆ దేవాలయ చైర్మన్, ఇగో వీడు కొట్టినోడు, ఈ మాట్లాడినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, ఈ సంఘటనలు మొత్తం ఇప్పుడు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ వాయిస్ని ఇక్కడ తీసుకోదు కాబట్టి, ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఈ వీడియోని అటాచ్ చేస్తాను, ప్లే అవుతుంది, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. వీడు కొట్టినటువంటి వాడు సిరియాల చంద్రరావు అనేటటువంటి వాడు. అయితే వీడు కొట్టి ఎందుకురా వాడిని కొట్టామని డిప్యూటీ కమిషనర్ అడిగితే, ఏంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు బలవంతంగా పక్కన ఉన్నటువంటి వైసీపీకి నాయకుడు. వీడు ఈ పంచాయతీని కాంప్రమైజ్ చేసి వీడి మీద కేసు కాకుండా, ఈ కేసుని అరెస్టు చేయకుండా, వీడిని ఏమనకుండా అమాయకమైనటువంటి ఆ పూజారి గారు, పూజారి భార్యను కన్విన్స్ చేసి ఈ కేసుని నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ వీడు చేస్తున్నాడు. తర్వాత ఈవిడను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అడుగుతున్నారు, ఏంది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీద్దామంటే వీడేమంటున్నాడంటే, వీడు గుడి చైర్మన్ ఈ దొంగనా కొడుకు ఏమంటున్నాడు, సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పోయింది, అసలు సీసీ కెమెరా ఫుటేజే లేదు అనేటటువంటి విధంగా వీడు మాట్లాడుతున్నాడు. ఒకడేమో కనకదుర్గ దేవాలయంలో సింహాలు పోతే మళ్ళీ సింహాలు చేయించుకోవచ్చు, రథం కాలిపోతే రథం చేయించుకోవచ్చు, తర్వాత ఆంజనేయ స్వామి చెయ్యి రిగిపోతే చెయ్యి పెట్టించుకోవచ్చు అనేటటువంటి అహంకారంతో ఒక వైకాపా మంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు దేవాలయంలో అమాయకులైనటువంటి అర్చకుల మీద దాడి చేసినటువంటి వారిని కూడా కాపాడే ప్రయత్నం ఈ వైసీపీకి నాయకులు చేస్తున్నారంటే, వీళ్లకు హిందువుల పట్ల, హిందూ ధర్మం పట్ల ఏమన్నా గౌరవం ఉందా? ఆలయాల పూజారులను కూడా వేలం పెట్టినటువంటి చరిత్ర వైసీపీ చరిత్రలోనే ఉంది. అధికారం ఉన్నది, అధికారం శాశ్వతం అనేటటువంటి ఉద్దేశంతో గనక ఈ అమాయకమైనటువంటి బ్రాహ్మణుల మీద, పూజారుల మీద, అర్చకుల మీద దాడి చేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంత అహంకారంతో ఈరోజు జరిగినటువంటి పంచాయతీలు ఏం చేస్తారా, కొడతారా, కొట్టండి, ఏం చేస్తారు ఇప్పుడు అనే విధంగా వీడు మాట్లాడుతున్నాడు. తర్వాత నేను బయటికి రండి, బయటకు వస్తే నేను నా తడాకా చూపిస్తాననే విధంగా వీడు మాట్లాడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇంత అహంకారంతో, ఇంత దారుణాతి దారుణంగా ఈ నాయకులు బిహేవ్ చేస్తున్నారు. ఇది జరిగినటువంటి సంఘటన. కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న బేగంపేటలో ఒక సంఘటన జరిగింది. ఒకళ్ళ ఇంట్లోకి ఇద్దరు దొంగలు తుపాకీతో చొరబడ్డారు.
ఇద్దరు దొంగలు. ఆ వీడియో చాలా వైరల్ అయింది, చాలామంది చూసే ఉంటారు. దానికి సంబంధించిన వీడియో ఇది, ఒక్కసారి చూడండి. వీళ్ళిద్దరు దొంగలు. ఆ దొంగల్ని ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు పట్టుకుని వాణ్ణి ఎమ్మడబడి కొట్టారు. పారిపోయారు ఇద్దరు, వీడు వీడితో వచ్చినాడు. అది ఇక్కడ విషయం ఏంటంటే, బలవంతుని నుంచి బలహీనుణ్ణి రక్షించడానికే ఈ చట్టాలు వచ్చినాయి, ఈ రాజ్యాంగం వచ్చింది, ఈ పోలీస్ వ్యవస్థ వచ్చింది, ఈ కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ ఇన్ని రకాల సిద్ధాంతాలు కానీ స్మృతులు కానీ ప్రతి ఒక్కటి బలహీనుణ్ణి బలవంతుని నుంచి రక్షించడానికే. ఒకవేళ నిజంగా బలహీనుడు బలవంతుడి చేతిలో ఓడిపోయేటటువంటి పరిస్థితే కనుక ఉంటే ఆ రాజ్యాంగం కానీ ఆ చట్టాలు కానీ ఆ పోలీస్ వ్యవస్థ కానీ ఆ ప్రభుత్వాలు కానీ ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ వృధానే, వాళ్ళు బతికి వేస్ట్. అలాంటప్పుడు బలహీనుడు తనని తాను కాపాడుకోవడానికి ఏమైనా చేయొచ్చు అని చెప్పింది ధర్మం. ఖచ్చితంగా ఈ తల్లి కూతుళ్ళకు ఉన్నటువంటి ధైర్యం, ఎవడైనా మీ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మీరు బలహీనులు అనేటటువంటి ఉద్దేశంతో, మా చేతిలో రాజ్యాధికారం ఉందనేటటువంటి ఉద్దేశంతో కనుక ఎవడైనా దాడి చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాడి మీద తిరగబడండి. మీకు ఒక్క సెకండ్ టైం ఉంటుంది అంతే, కళ్ళు మూసుకొని నేను చేసింది తప్ప కాదా అని ఆలోచించడానికి ఒక్క సెకండ్ రెప్పపాటు క్షణం సరిపోతుంది. మీరు చేసింది తప్పు అని మీరు అనిపిస్తే దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. నా తప్పు లేకుండా ఎదుటివాడు నా మీద దాడి చేస్తున్నాడు అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, తగ్గాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎదురు తిరిగి దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనల్ని మనం రక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో కనుక మనం వెళ్ళిపోతే ఇక అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏది ఉండదు. అంతేకాకుండా ఈ దేవాలయాల విషయంలో కానీ, హిందుత్వం విషయంలో కానీ, మత మార్పుల విషయంలో కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అతి దారుణంగా ఉంది. దేవాలయాల మీద దాడులు జరిగినటువంటి వాడిని ఇంతవరకు పట్టుకున్న దాఖలాలు లేవు. సుమారు 200 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఆ రామతీర్థంలో రాముడి విగ్రహం యొక్క తల తీసిన వాడు ఇంతవరకు పట్టుకోలేదు. ఏదో పెద్ద సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు, అటు ఇటు తిరిగారు, దాన్ని నీరు గార్చారు. ఈ రథం అంతర్వేది రథం తగలబెట్టిన వాడు కానీ, ఈ నెల్లూరు దగ్గర రథం తగలబెట్టినటువంటి వాడు కానీ, వీళ్ళిద్దరూ పిచ్చోళ్ళని డిసైడ్ చేశారు, వాళ్ళెవరో ఎక్కడున్నారో అనేటటువంటి కనీస అవగాహన కూడా ప్రజలకు లేదు. ఇగో వీడు దొంగ, ఇగో వీడే రథం తగలబెట్టాడు, ఇగో వీడు విగ్రహాలు కూల్చాడు, వీడి పేరు ఇది, వీడు ఇక్కడ ఉంటాడు అనేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా సమాజానికి ఇవ్వకుండా ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, దేవాలయాల మీద దాడి అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తిగా పక్కదారి పట్టించేసేసి దొంగల్ని కాపాడేటటువంటి వ్యవస్థగా ఈ వైసీపీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ వ్యవహరించినట్టుగా ఉంది. అనంతపురంలో అయితే దారుణంగా పూజారులను కూడా వేలం పెట్టినటువంటి సంఘటన. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. హిందూ సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఎన్నో ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పి ఒకసారి రివైండ్ చేసుకుంటే వైసీపీ నాయకులకు అర్థమవుతుంది. ఈ పూజారి మీద ఎవడైతే దాడి చేశాడో, ఈ చంద్రరావు అనేటటువంటి వాడు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి వ్యక్తి. వాడు సమాజంలో తిరగడానికి అనర్హుడు. ఎందుకంటే అర్భకుల మీద, అమాయకుల మీద బలం ఉందని, అధికారం ఉందని, నా వెనక రాజకీయ బలం ఉందని దాడి చేసేటటువంటి పొగరుబూతులకు ఎవరికైనా కూడా ఖచ్చితంగా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. వీడు గనక జైలుకి వెళ్ళకపోతే, వీడు గనక మళ్ళీ పూజారి గారి మీద దాడి చేయడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అరే మీరు ఆ మాత్రం నిగ్రహం ప్రశాంతత ఓపిక లేనప్పుడు గుడి దగ్గర వచ్చి ఏం ఆశిస్తున్నారు మీరు దేవుడి దగ్గర నుంచి? ఎలా చేసుకుంటే అసలు ఏమనుకున్నారు? శ్రీశైలంలో పడతారా? లైన్లో కాళ్ళు లేటుగా ఉందని పడతారా?
మరి ఎందుకు కొట్టారు? అధికార వ్యవస్థ ఉంది, నీకు ఆయన ఇబ్బంది ఉంటే యువ చెప్పాలి, డీసీ చెప్పాలి, ఏసీ చెప్పాలి, కొట్టేసుకుంటారా? ఇప్పుడు అంతా ఉన్నారు చెప్పి నేను కొట్టేది ఉంచుకుంటావా? ఉద్యోగులంటే మీరు ఏదో కరకం వచ్చి బాధితురమ్మంటారు, మరి కలమాడతా తప్పు చేసి వెరీ బ్యాడ్ అండి. తను ఎదురు తిరిగి మళ్ళీ బాగుంటున్నావు అన్నసరా గారు పనిచేయక నా ముందు మాట్లాడుతున్నాను. ఈజీగా అబ్బాయి ఉంటే ఉండండి. నేను సారీ ఏం చెప్పలేదు. అలా అంతా పొరపాటు అయిపోయింది.